सानिया मिर्जा Who wants to be told that they are fat or ugly? मुझे तो आदत हो गई है ट्रोल्स को हैंडल करने की. इंडिया लो टेनिस अंटे गुर्तेच्चे पेरु सानिया मिर्जा. अभी कितना खेलोगी, टॉम बॉय बन जाओगी, ओह गॉड द काली हो जाओगी, शादी कौन करेगा, दिस ऑब्सेशन दैट वी हैव. मन देश में पेद्दगा प्रेक्षिका धारण लेने समय लो टेनिस आड़तू अनेक अवार्ड्स रिवार्ड्स साधिंचिन एकैक क्रीडाकारिणी. ఒకవైపు ఆటతో, మరోవైపు తన అందంతో యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాదు తన ఆట చూడడానికి యువకులను టీవీల ముందు అతుక్కుపోయేలా చేసిన ఈ ముద్దుగుమ్మకు అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పడం కష్టమే. అయితే ఎవరు ఊహించిన విధంగా పాకిస్తాన్ క్రికెటర్ని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సానియా మిర్జా తన భర్తకు విడాకులిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంతోషంగా జీవితం కొనసాగిస్తున్న తరుణంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. వీటి వల్ల తమ 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. సానియా విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసేసుకున్నాడు. షోయబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండటం వల్లే సానియా విడాకులిచ్చిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సానియా మిర్జాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. సానియా రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ టెలివిజన్లో ఒక న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా, ఒంటరిగా ఉంటే సరిపోదా అని సానియా మిర్జా చెప్పిన మాటకు అతని అభిప్రాయం చెప్పమని యాంకర్ అడిగారు. దీనికి అతడిచ్చిన సమాధానమే ప్రస్తుతం వైరల్గా మారుతోంది. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదని, విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైన చర్య అయినప్పటికీ దాని తరువాత ఎవరి జీవితం చీకట్లో ఉండిపోకూడదన్నారు. సానియా, మీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో. సానియా రెండో వివాహం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు, ఎందుకంటే షోయబ్ ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకున్నాడు అని గుర్తు చేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీనిపై సానియా మిర్జా అభిప్రాయం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. నెటిజన్స్ మాత్రం సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, తెలుగులో ఒక స్టార్ హీరోను ఆమె ప్రేమిస్తుందని, వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ హీరో ఎవరో చెప్పమని అడుగుతున్నారు. మొత్తానికి హీరో పేరు లేకుండానే నెటిజన్స్ చర్చించేసుకుంటున్నారు, అదే చిత్రంగా కనిపిస్తోంది.